శివం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలో జూపిటర్ అంటే గురుడున్నాడు, శని ఉన్నాడు. అద్భుతం. బుధుడి వల్ల మేధస్సు, గురుడి వల్ల జ్ఞానము, శని వల్ల ప్రజాదరణ. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మకర రాశిలో ఉన్న వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ. వాళ్ళు అనుకున్నవి ఏమన్నా లాంగ్ లాస్టింగ్ యాక్టివిటీస్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత వీళ్ళు రాజకీయ రంగంలో మనకి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొన్ని కొన్ని పనిచేస్తే నామినేటెడ్ పోస్టుల కోసమని, అలాగే ఏంటంటే వీళ్ళంత వరకు సడన్ మైలేజ్ కోసం కొన్ని యాక్టివిటీస్ చేస్తే అందులో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. పొలిటికల్ ప్రొఫైల్లో వాళ్ళు ఏమైనా కొత్తగా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ఏదో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే మాత్రం అందులో కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో ఎవరు ఉంటే వాడు కూడా కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ స్థానం సెకండ్ హౌస్లో రవి ప్లస్ శుక్రుడు ఉన్నాడు కాబట్టి అది కూడా ఒక రకంగా చెప్పాలంటే శుక్రుడు యొక్క బలము ఉంటుంది, రవి యొక్క ప్రభావం కంట్రోలింగ్ కూడా బాగానే ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో మనం చూస్తుంటే ఇక్కడ కుజుడు రాహు ఉన్నాడు. పంచమంలో కుజురాహులు ఉండగా మకర రాశిలో వాడి యొక్క పిల్లల విషయంలోకి వచ్చినప్పుడు విదేశాల కోసం వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లోని మనకు ఎంఎస్ చేయడానికి వెళ్ళాలనుకున్న వాటి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం కనబడతారు. అలాగే కొంత భూమికి సంబంధించిన ఆర్థిక బలం, భూమిని అమ్మడం కొనడం, అలాగే కలిసి వచ్చే అంశాలు భూమి ద్వారా అంటే కొంత పూర్వాశ్రమం ద్వారా ఫాదర్స్ దగ్గర వాళ్ళ దగ్గర నుండి వచ్చేవి ఉంటే అవి రావడం, ఇటువంటి అంశాలను జరుగుతాయి. లాభంలో కేతు ఉన్నాడు కాబట్టి లాభదాయకంగా కొంత ఫలితాన్ని ఇస్తాడు. గణపతి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. మకర రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి శుభకార్యాలు చేయడం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఎందుకంటే గురువు అక్కడే ఉన్నాడు, అక్కడ రవి లేడు, గురువు మౌఢ్యం లేదు కాబట్టి శుభకార్యానికి కొంచెం శ్రీకారం చుట్టగలిగితే బాగానే ఉంటుంది. అలాగే గృహప్రవేశాన్ని కానీ వివాహం చేయాలని చేసే ప్రయత్నాల్లో కానీ ఒక అడుగు ముందుకేసి కలవడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్గా అది ముందు ముందు మంచి సమయం వచ్చినప్పుడు మీ తర్వాత వివాహం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మాట్లాడుకునే వరకు మనం ప్రయత్నాలు అయితే చేసుకుంటూ వెళ్ళచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకించి బుధుడు ప్లస్ గురువు ప్లస్ శని మూడు గ్రహాలు కాబట్టి ఆలోచన చేత కొత్త వ్యాపార వ్యవహారాలు నడపాలనుకున్నా, నడిపించాలనుకున్నా, చేయాలనుకున్న దానికి ఈ 15 రోజుల్లో కొంచెం అద్భుతమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి న్యూ కంపెనీస్ ప్రోడ్ చేయడం చేసే ప్రయత్నాల్లో ముందడుగు వేయండి, డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. చదువుకునే విద్యార్థులు, మెడిసిన్ చదువుకునే వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా వీళ్ళు శనీశ్వరుడికి సంబంధించిన మనకు ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం ధైర్య సాహసం లక్ష్మీ అన్నట్టుగా ధైర్యంగా ముందడుగుడ వేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.